వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏపీపిఎస్సి గ్రూప్ 3 ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. ఏపీపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు గ్రూప్ 3 ఫలితాలు, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ మన యూజర్ ఐడి, పాస్వర్డు ఇవన్నీ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇనిషియల్ కీ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది మనకు. రివైజ్డ్ కీ, ఇనిషియల్ కీ, అలాగే ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైనల్ కీ అనేది ఈ విధంగా మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది, చూసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ వన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రివైజ్డ్ షెడ్యూల్, పబ్లిష్ డేట్, ఎప్పుడు మనకు పబ్లిష్ చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చివరిగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ రిజల్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయిన వారి ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ వైజ్. అలాగే కటప్ మార్క్స్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంత మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ మీరు పేరు ఇందులో చూసుకోవాలంటే ఈజీగా ఇక్కడ సర్చ్ బాక్స్లో మీ యొక్క నెంబర్ అనేది సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు నేను సెర్చ్ చేసి చూపిస్తాను. 3 ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీ యొక్క నెంబర్ కనుక ఉంటే ఇక్కడ మీకు యెల్లో కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఇట్లా హైలైట్ చేసి చూపిస్తుంది. ఈ విధంగా ఈజీగా చూసుకోవచ్చు ఇవన్నీ వెతికే బదులు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు 13 జిల్లాల వారిగా ఇచ్చారు. అలాగే ఇక్కడ కటాఫ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు, కటాఫ్ మార్క్స్. ఓకే, ఇక్కడ బీసీఏ ఎంత కట్ అయింది, బీసీబి ఎంత కట్ అయింది, బీసీసీకి ఎంత కట్ అయింది, డిస్ట్రిక్ట్ వైజ్ కటాఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, అలాగే రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రిజెక్టెడ్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు మొబైల్లోనే. ఇక్కడ చూడొచ్చు ఎందువల్ల రిజెక్ట్ అయింది, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 3 రిజల్ట్ యొక్క పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి.